దేవుని నామానికి స్తోత్రం. ప్రియులారా, మరోసారి ఉదయ సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రభువైన యేసు క్రీస్తులో ఆహ్వానం చేస్తున్నాం. ఎందుకనగా ఇది దేవుడు చేసినటువంటి మేలు, మహోపకారం, సంతోషం అనేది ఆయన సన్నిధిలో గడిపిన ఆయన బిడ్డలకు ఎప్పుడు కూడా అనుగ్రహిస్తుంటాడు దేవుడు. మనల్ని భూమి మీద కంటికి రెప్పలాగా ఒక పక్షి తన గూళ్ళను తన బిడ్డలను ఎలాగైతే రెక్కల మీద చాపి మోస్తుందో, అలాగే మన కష్ట బాధల్లోన మన సమస్యలోన ఎన్నో విధాలుగా ఆయన మనం కాపాడినట్టు వాడు. అందుకని ఈ భయంకరమైన దినములో మనం ఈరోజు నవ్వగలుగుతున్నాం. ఎక్కడ ఏ ఇంట్లో చూసినా రోగములతోనూ వైరస్లతోనూ రకరకాలైన కరోనా వ్యాధులతో విలవలలాడుతుంది దేశమంతాను కూడా ఎక్కడ చూసినా. మరి ఏమైనా సంతోషం ఉందంటే నీకెందుకు ఇచ్చాడు తెలుసా? ఆ దేవుడు తన కాపుదల మన మీద ఉంచాడు కాబట్టి. కాబట్టి ఉదయ సమయంలో మీరెవరైనప్పుడు కూడాను మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. ఎందుకంటే అది మళ్ళీ మనకి రావాలన్నా కావాలన్నా దొరికేది కాదు. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా కనిపెట్టుకుండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సేవకులు వాక్యాల ద్వారా మనకు బలపరుస్తున్న మాటలు చెప్తున్నారు. వాటిని మనం జానిస్తున్నాం, వింటున్నాం, కానీ అది ఎంతలో మనం ఆచారంలో కలిగి ఉంటున్నాం, అనగా ఎంతవరకు దాన్ని అనుసరిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించేసి ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 37వ కీర్తనను మనం జాగ్రత్తగా 34వ వచనం చూస్తే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గములను అనుసరించుము అంటున్నాడు. ఏమంటాడు? ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలంట, ఆయన మార్గాన్ని మనం అనుసరించుకోవాలంట. చూడండి జాగ్రత్తగా దైవుని వాక్యంలో రాయబడి ఉన్నది, యెహోవా కొరకు కనిపెట్టుకోనము, ఆయన మార్గములో అనుసరించి. ఇక్కడ ఏమంటున్నాడంటే, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. చూసారా, భక్తిహీనులు నిర్మూలన కాగా నీవు చూచేద్దాం. ఈ వచనంలో ఉన్నది ఏంటంటే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గములను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకును, ఆయన నిన్ను హెచ్చించును. చివరిగా భక్తిహీనులు నిర్మూలన కాగా నువ్వు చూసేద్దావు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మొట్టమొదటి మనం చదివింది ఏంటంటే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకోవడంలో ఎంత ఓపిక ఉండాలి, ఎంత నిరీక్షణ ఉండాలి. మనం కనిపెడుతున్నప్పుడు మనల్ని భంగం పరచడానికి ఎన్నో అడ్డులు మన మీదకి వస్తూ ఉంటాయి, అది మనకు తెలిసిందే కదా. భక్తులు కూడా ఎన్నోసార్లు వాటిని అనుభవించి జయించగలిగారు దేవుని యొక్క కృప ద్వారా. అలాగే మనకు కూడా ఒక జయ జీవితం అనేది వస్తుంది. అలాంటిది భక్తిహీనులకు ఉండదు ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ రాయబడింది కదా, భక్తిహీనుల గురించి రాయబడిన మాట చూస్తే, భక్తిహీనుడు ఏమవుతాడంటే నిర్మూలం అయిపోతాడు. నిర్మూలం కాగా నువ్వు చూసేద్దవు. ఎవరికి? భక్తిహీనుడికి. ఎందుకంటే వారికి విశ్వాసం ఉండదు, వాక్యంలో సరైనటువంటి జీవితం అనుభవం ఉండదు. దేవుని కొరకు జీవించడు వారు కేవలం నామ మాత్రమే ఉంటారు. అందుకని అలాంటి వారు కనిపెట్టుకుని ఉండలేరు. ప్రియుల సమస్య వచ్చిన ఏం వచ్చినా సరే వారు దాన్ని తట్టుకోలేరు. కానీ దేవుని వాక్యాన్ని ఎరిగినట్టు వారు, దేవుని ప్రేమను తెలుసుకున్న వారు మాత్రం కనిపెట్టుకుని ఉంటారు. అందుకనే దేవుడు భూమిని వారిని ఏం చేస్తారంటే హెచ్చిస్తాడంట, స్వతంత్రించుకున్నట్టు. భూమి మీద వారి జీవితంలో ఏమైతే అవసరతలు ఉంటాయో, ఏమైతే అక్కర్లు ఉంటాయో, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరినీ దేవుడు పరివర్తన చెందిస్తాడు. దేవుని సేవకుడైన దావీదు చక్కనైనటువంటి మాటలు తెలియపరుస్తూ ఉదయ సమయంలో మనకు కూడా అది నాందిగా చాలా విలువైనది. మనం జాగ్రత్తగా చదివిన వాక్యంలో మరొక వచనానికి కింద వచ్చిన కూడా 5లో చదువుతాం. భక్తిహీనుడు ఎంత ప్రభువిలుట నేను చూచి ఉంటుని, అది మొలిచిన చోటునే విస్తరించి చెట్టు వలె వాడు వర్ధిలి ఉండేను. అది ఎక్కడంటే ఎక్కడైతే మొలిచిందో అక్కడే వర్ధిలిందండి. భక్తిహీనుడి పరిస్థితి అలాగే ఉంటుంది. అది మొలిచిన చోటునే అది విస్తరించి ఆ చెట్టు వలె అది వర్ధిలిచ్చుండేను. పిల్లలు అది అక్కడే ఉంటుంది, అక్కడే ఉండను. అయితే చివరి ఇక్కడ మరొక మాట ఏంటంటే, ఒక ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోవును. చూసారా, నేను వెతికితేను కానీ వాడు కనబడకపోయాను. ఎందుకు పోయాడు చెప్పండి? కనబడకుండా ఎందుకు కనబడిపోయాడంటే, అది దేవుని వాక్యంలో కానీ దేవుని వాక్యంలో విశ్వాసం కానీ నమ్మకం కానీ ఉంచరు వాళ్ళు కనుక ప్రియులారా. అందుకనే వారు వారి సంపాదనలో బాగా అనేక రకాలుగా సంపాదిస్తారు, కానీ అది నిలవదు, అది వాళ్ళకి కనబడదు.
ఎందుకు కనబడదు అంటే అది విశ్వాసంతో కూడినది కాదు అది ఈ లోక సంబంధమైన మోసంతో లేకపోతే దౌర్జన్యంతో వాటితో సంపాదించుకున్న అది ఎక్కడ ఉంటది ప్రియులారా అది ఉండదు కానీ నీతిమంతుడనే వాడు దేవుని నమ్ముకున్న వారు దేవుని యొక్క వాక్యాలను ఎరిగిన వాడు అలాంటి ఆటలకి చోటు ఇవ్వడు అందుకే వీడు కనబడతాడు వాడు కనబడడు అక్కడ అంటున్నాడు ఒకడు ఆ దారిని పోయి చూడగా వీడేడు ఇంత గొప్పగా ప్రభు వెళ్ళాడు ఏమైపోయాడంటే అస్సలు కనబడలేదంట చూసారా భక్తిహీనుడు తాలూకా పరిస్థితులు మనము ఏ కేటగిరీ పరిస్థితుల్లో ఉన్నాం ఎలాంటి జీవితంలో ఉన్నాం ఈ ఉదయగా సమయంలో మనం ఆలోచించుకోవాలి మనస్ఫూర్తిగా దేవుని కొరకు విశ్వసించి నమ్మకం కలిగిన వారు ఎప్పుడు కూడాను వారి దేవుని పాదాలు పట్టుకొని తమ పరిస్థితి విషయంలో ప్రార్థన ద్వారా దేవుడి ఇచ్చినటువంటి బహుమతిని సంపాదించుకుంటారు కదా అందుకని ఇక పై వచనంలో కూడా ఒక మాట ఉంది దాన్ని మీకు నేను చదువు చూపిస్తున్నాను ప్రియులారా ఏమంటాను నేను 28 ఏలే అనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు ఆయన తన భక్తులను విడవడు చూసారా ప్రియులారా వారెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమవును అన్నాడు దేవుడు ఏం ప్రేమిస్తున్నాడంట న్యాయములు ప్రేమిస్తున్నాడంట ఇంకేమంటాడు ఆయన తన భక్తుల్ని ఎప్పుడు కూడా ఏమంటే తన ఎందు భయం భక్తి కలిగి వాక్యానుసారంగా జీవిస్తున్న వారిని విడిచిపెట్టాడు ఏది ఇప్పుడు భక్తి ఏది వాక్యమేది వాక్యానుసారమైన జీవితమేది సమయం అంతా కూడా ఎక్కడ ఏం సంపాదించాలా తెల్లవారు లేచిన కొద్ది ఏమిటా అని ఆలోచించుకొని జీవితం అంతా ధన్యత పోగొట్టుకొని వారు శాపాలలోనే పడిపోతున్నారు మనం అలాంటి వారుగా కాకుండా దైవ వాక్యాన్ని జాగ్రత్తగా అనుసరించి నడుచుతున్నప్పుడు ప్రియులారా వాక్యానికి ఎప్పుడైతే దేవుని మాటకి విలువిచ్చి మనం దివారాత్రులు ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్న వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టడం అనమాట ఇక్కడ మనం చదివిన వాక్యాన్ని చూసాం 37వ వచనం నిర్దోషులను కనిపెట్టము యథార్థవంతులను చూడము సమాధానపరచు వారిని సంసతి వారు నిలిచిను గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధను నశించును భక్తిహీనుల సంసతి నిర్మూలము అగును అంటున్నాడు నిర్దోషం చూడమంటున్నాడు కనిపెట్టి యథార్థవంతులు చూడమంటున్నాడు సమాధాన పరచువారి సంసతి నిలుస్తారన్నమాట సమాధానం దేవుడు వాక్యం చెప్పాడు సమాధాన పరచబడు వారు ధనిలు వారి దేవుని కుమారులు అవుతారు సమాధానం ఎవరి జీవితంలో ఉంటుందంటే ఎవరిలోనైతే క్రీస్తు ఉంటాడు ఎవరిలోనైతే దేవుని వాక్యం ఉంటుంది ఎవరైతే తమ దేవుడైనటి యెహోవాకు మనసారా ఆయన ధ్యానిస్తూ ఆయనలో జీవిస్తారో నమ్మకముగా అలాంటి వారి పక్షంలో దేవుడు ఎన్నడూ కూడాను విడిచిపెట్టేవాడు కాదు కార్యాలు చేస్తాడు బయటంతా కూడా నాకు చెప్పినట్టు అండి ఆ అతలా కొత్త శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు చూసారని భయం తల్లాలు లేస్తే ఏం జరుగుతుందో అన్న పరిస్థితిలో ఇలాంటి అంత్య దినములు ఇంటి భయంకరమైన పరిస్థితిలో ప్రభువు నేను ఇంకనూ ప్రేమిస్తున్నాడు మరి నీ జీవితం ఎలాగా నీ మార్గం ఏమిటి నీ గమ్యం ఏంటి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడు విజ్ఞాపన చేస్తున్నావా ఆ దేవుని బతిమాడుకుంటున్నావా దేవుడితో ఒక సంబంధం పెట్టుకుంటున్నావా ప్రియమైన తమ్ముడా చెల్లి ఉదయగా సమయంలో నీవెక్కడున్నావు నీ పరిస్థితి ఏంటి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రతి విషయమునందు దేవుడు ఒక దినమున నిన్ను హ్యాపీగా లేకపోతే నవ్వుతూ నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాడంటే ఎంతటి కృతజ్ఞత మనం చెల్లించాలి ఎంతటి ఆయనకు మహిమ చెల్లించడం చెయ్యాలి కనుక చాలా మందిలో దాన్ని తెలియటం లేదు ప్రియులారా దాన్ని అర్థం చేసుకోవటం లేదు నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు ఈ దీని పెట్టి అపవాది ఎంట్రన్స్ అయ్యి వాడికి ఇష్టం వచ్చిన వాడికి నచ్చేటట్టు వెళ్ళాడు భక్తిహీనుడికి కారకుడు అంటే అపవాదే ప్రియులారా వాడి భక్తిలో ఎదగనేవాడు ఆజ్ఞలో ఆదిలో వాడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మారిపోయి వాడికి ఉన్న దుష్ట స్వభావంతో మనుషులందరినీ కూడాను దేవుడికి సన్నిధిలోకి వెళ్ళనిచ్చినట్టు కానీ భక్తిలో ఎదగనేకుండా లోకాలు చూపించి పెడతారు లోకానికి ఆశ పడిపోయి జీవించేవాడే భక్తిహీనుడు దేవుని రాజ్యాన్ని ఎదుగువాడు దేవుని మాట మీద నమ్మకం కలిగిన వాడు వాడు ఎన్నడూ నశించిపోడు కాబట్టి దీన్ని నశించిపోవడానికి దేవుడు విడిచిపెట్టడని ఉదయసమయంలో ఒక సేవకుడుగా దేవుడు నామాన్ని నేను బతిమాడుతున్నాను ఎందుకనగా నీ పరిస్థితి ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడాను దేవుడి వైపు తిరుగు దేవుడి సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి నేను నడిపించగలుగుతాను ఇంకా నువ్వు కింద వచనాల్లో మనం కొన్ని మాటలు చదువుకుంటున్నాను ప్రియులారా జ్ఞాపకం చేసుకో 39 యెహోవా నీతిమంతులను రక్షణ ఆధారం
బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం చూసారా యెహోవా నీతి మందులకు రక్షణ ఆధారము బాధ కలిగినప్పుడు ఏం చేస్తాడంట ఏమడా ఆయనే వారిని కాపాడతాడు ఆశ్రయదుర్గం ఉంటాడు మన బాధల్లో మనకు ఆశ్రయదుర్గం అంట మనకు నెమ్మది ఇచ్చేవాడంట మనకు శాంతి ఇచ్చేవాడంట కాబట్టి ఈ సమయంలో కొన్ని మాటలు మీ ముందుంచి మిమ్మల్ని దేవుని సన్నిధికి చేర్చాలన్న మా ఉద్దేశమును దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ సమయంలో నువ్వు ఎవరైనా ఎక్కడున్నప్పుడు కూడాను ఈ మాటల చేత ఆదరింపబడాలి నీ దేవుని సన్నిధిలో ఒక మంచి వ్యక్తిగా వెలుగుతున్న దీపంలాగా ఆరిపోకుండా దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి జ్ఞాపకం చేసుకోవాలి दुष्टुड़ को समय कपंचमंत आवरी अतलाकल सामधान लेकिन चुप्तना सामधान पात्रेवर देश वाक्य सर्वोन स्थल देश की महिम आयन की इष्टलगावर उ भूमि मीद सामधान इपू सूसा सामधान ले పరిశుద్ధులపెట్టి నెమ్మది లేక అది నెమ్మది ఎక్కడ ఉందంటే నమ్మిన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది కనుక ఇక్కడ వాక్యాన్ని చదువుకున్నాం ఈ వాక్యానుసారంగా మనం కూడా యెహోవాయే నీతిమంతుడు రక్షణ ఆధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం అన్నాడు యెహోవా చూసారు ఇక్కడ వారు యెహోవా శరణుచొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించు దేవుడు మనకి దగ్గరగా ఉన్నప్పుడు ఎవరి నుంచి ఎవరు కాపాడతారు వాళ్ళు పడిపోతారు పడగొడతారు వారికి స్వార్థపూర్ణ కోరికలు ఉంటాయి వారు నీతిగా ఎదిగిన వారిని ఎదగినవారు వారిని హింసిస్తూ చాలా బాధలు పెడుతూ ఉంటారు ఆఖరి వచనం చెప్పిన మాట ప్రకారంగా భక్తిహీనుల చేతి నుంచి రక్షించి కాపాడే దేవాది దేవుడు ఈరోజు హృదయ సమయంలో పరిపూర్ణంగా దేవుని అందు విశ్వాసం ఉంచి మరి దేవునికి నీ జీవితం ఎలాగున్నదో ఒకసారి ఆలోచన చేసుకొని ఆ ప్రభు సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తే ఆయన సన్నిధిలో సుతులు సింహాసనం మీద ఆశ్రయించిన దేవాది దేవుని వైపు నీ యొక్క చేతులు పైకెత్తితే ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి మోసే చేతులు ఎత్తినప్పుడు యుద్ధంలో ఎలా జయించిందో ఈ సమాజంలో నీకు జయిస్తాడు ఈ సమాజంలో దేవుడు నీకు కాపుదలు ఇస్తాడు ఆయన పిలిపి వచ్చి నేను తీసుకెళ్లే వాడు కూడాను ఆయన యొక్క రెక్కల చాటు మనం భద్రపరుస్తాడు మరి ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉంటున్నావు దేని కొరకు ఆశించి జీవిస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకొని రండి మోకరించి ప్రార్థన చేసి ఈ ప్రార్థనలో దేవుని సన్నిధిలో ప్రభువా భక్తిహీనుల జానతలో నేను పడకుంటా భక్తిహీన క్రియలు నా జీవితంలో రాకుంటా విశ్వాసంతో నీవు యథార్థాన్ని ప్రేమించువారు నిజమైన సత్యమైన ప్రేమ కలిగిన దేవాది దేవుడు ప్రభువా నిన్ను నమ్ముకున్న వారిని ఎన్నడూ నుడిచిపెట్టనని తండ్రి నువ్వు మాతో సెలవిచ్చావు కనుక నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రభు నీ మొర ఆలకి ప్రేమగల తండ్రి సర్వశక్తిమంతుడా జీవాధిపతి మా యేసు స్వామి మీ ఘనమైన నామము లెక్కలేని వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ అరుణోదయ పెందలకాల సమయంలో ఎంతమంది కార్యక్రమం విచ్చేసి నీ మాటలు వింటున్నారు నా తండ్రి నా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాను దేశంలో జరుగుతున్నటువంటి ఈ మహాభయంకరమైన వైరస్ ప్రమాదం నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి మా ప్రాంతాన్ని కాపాడండి మా గ్రామాన్ని కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి హాస్పిటల్లో అనేకమైన రోగాల చేత నా తండ్రి నయం కాకుండా కొంతమంది తండ్రి ఇంకను ప్రభా అనేకమైన బాధతో వెళ్తున్న వారు కొంతమంది వీటన్నిటి నుంచి మీరు తప్పించి మీరు అక్కడ కొరకు నీ బిడ్డలందరినీ తప్పించండి ప్రభా రక్షించమని ప్రార్థిస్తాను అలాగే సంఘాలు సేవకులు సంఘ బిడ్డలు విశ్వాసులందరినీ కూడా కాపాడండి ఆర్థిక ఇబ్బందులు చాలా మందిలో ఎంతో మందికి పని లేక అలాగనే ఈ వైరస్ తాకడం వల్ల జ్వరాలు నీరసాలు తండ్రి ఎన్నెన్నో బాధలు ప్రభువా శిరసు బాధ శరీరం అంతా కూడా మొత్తబడినట్టు బాధ ఈ బాధలన్నిటి నుంచి కూడా మీరు తప్పించి విడిపించి విలువైన నీ మాటలు అనేక హృదయాలకి కార్యసాధన చేసి మీరు అక్కడ కొరకు సిద్ధపరచని అవసరాల అక్కలు తీర్చండి సంఘక్షేమంలో కూడా ప్రార్థిస్తున్నాను అలాగే సంఘము యేసుక్రీస్తు వారి సావ సంఘమైన బిడ్డలందరినీ కూడా కాపుదల ఈ సత్యాన్ని అనుసరించిన ప్రతి ఒక్కరిని ప్రేమించి మీరే ప్రభు నడిపిస్తారు నమ్ముతూ నా ప్రార్థనకి అంగీకారంగా మార్చుకోమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ మహాదేవుడు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప కనుక ఇప్పుడు నీ ఎల్లప్పుడు కూడిన బిడ్డలందరికీ సదా తోడుగాక ఆమేన్ దేవుని స్తోత్రం అందరూ దేవుని సన్నిధానంలో ప్రతి సమయంలో ఈ కార్యక్రమం చూస్తూ ఉండండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీరు కూడా మాతో పాటు ఏకీభవించి ఈ సేవను ముందుకు నడిపిస్తారని నమ్ముతూ దేవుడు మిమ్మల్ని దీవించింది కాక